ఈరోజు ఆర్డీఓ ఆఫీసులో ఆధ్వర్యంలో బైపాస్ బాధితులు చాలామంది బైపాస్ రావడం వల్ల మా ఆస్తులు నష్టపోయినాం, మా ఇళ్ల మీద నుంచి బైపాస్ పోతా ఉంది, లేదా మా స్థలాలు పోగొట్టుకుంటా ఉన్నాం అనే బాధతో చాలా కాలం నుంచి పోరాడుతున్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒకవైపున బాధితులు, వాళ్లకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడానికి ఒకవైపున అధికారులు, ఇంకోవైపున ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ, ఒకవైపు నేను, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా పిలిచి ఈరోజు 2 గంటల పాటు ఆర్డీఓ ఆఫీస్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశం నిర్వహించడానికి కారణం మొట్టమొదటిది, బైపాస్ నిర్మించుకోవడం ఈ రోజుకి ఆధోనికి అత్యవసరం, దాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాను. రెండవది, నిర్మించే బైపాస్ని వేసే సందర్భంలో ఊర్లో ఉన్న ఏ వ్యక్తి కూడా, ఒక్క వ్యక్తి కూడా నేను నష్టపోయినాను అని బాధపడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో బాధితులందరినీ పిలిపించి ఈరోజు ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా, ఒకవైపు లాయర్లు అయితేనే, వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళ బాధను విన్నాం. విన్న తర్వాత చాలాసార్లు చాలా చర్చ జరిగింది, అలైన్మెంట్ మార్పులు వాటి గురించి. దీంట్లో సుమారుగా 7.5 కిలోమీటర్లు బైపాస్ రోడ్లో 130 కోట్ల రూపాయలు ఎవరైతే బాధితులకు అందరికీ కూడా ఇవ్వాలనుకున్నాం, 76 కోట్ల రూపాయలు రోడ్డు వేయడానికి ఉపయోగపడే డబ్బులు అనుకున్నాం. ఈ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది మనకి. సో వీటిని వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందువల్లే బాధితులందరినీ కూడా ఓదార్చాం, వాళ్ళు చెప్పిన కష్టాలన్నీ కూడా విన్నాం, వాళ్ళ వైపు నేను నిలబడ్డాం. తప్పనిసరిగా సుమారుగా 100 మంది ఈరోజు వచ్చినారు. 100 మంది వస్తే వాళ్ళు మేము సూటిగా అడిగినాం, అయ్యా డెఫినెట్గా ఇంతకుముందు గత ప్రభుత్వంలో తప్పులు జరిగిన మాట వాస్తవమే, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తన అక్రమాల కోసం, తన అక్రమ లేఅవుట్ల కోసం ఏదో విధంగా డీవియేషన్లు మార్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట వస్తుంది, అన్నీ కరెక్టే. కానీ అసలు ఆ మనిషే లేడు, ఇప్పుడు అతను ఎమ్మెల్యేగా లేడు, ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎవరైతే తప్పులు చేసినాడో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడో, ఎవడైతే దీని ద్వారా అత్యధికంగా లబ్ధి పొందాలనుకున్నాడో ఆ మనిషి ఇక్కడ లేడు. కాబట్టి ఈరోజు మనం అతని దృష్టిలో పెట్టుకుని ఎంతసేపు నిందిస్తూ ఉంటే కూడా లాభం లేదు. ఇంతకుముందు ఎమ్మెల్యే ఇట్లా చేసినాడు, అట్లా చేసినాడు, ఇంతకుముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడు, ఇంతకుముందు అట్లా చేస్తామని అట్లా చెప్పుకుంటూ పోతే అంటడం లేదు. ఈరోజు ఊరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఏదో విధంగా ఈ సమస్యను కొలిక్కి తీసుకొస్తాను. ఇదే సందర్భంలో ఓ ప్రతిపాదన కూడా సబ్ కలెక్టర్ గారు చేశారు. ఏమంటే ఇప్పుడు బాధితులకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కొంత పెంచే విధంగా రికమెండ్ చేస్తాం, దాన్ని కొంత పెంచి ఇస్తే మీరు సాటిస్ఫై అవుతారా, బాధితులందరూ కొంత మెరుగైన ఉంటుందా అంటే 100 మందిలో 75 మంది మాకు సరిపోతుందని, కొంత పెంచితే మాకు ఇబ్బంది ఏమి లేదు అని వాళ్ళు కొంతమంది చెప్పారు. ఇంకా ఒక 25 మంది వాళ్ళ కన్సర్న్స్ చెప్పారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ పోయినారు. వాళ్ళ ఆ 25 ఎవరైతే మిగిలినారో వాళ్ళ 25 మంది సమస్యలు కూడా వ్యక్తిగతంగా మళ్ళీ వింటామనుకున్నాం. ఎవరికైనా ఏ సాయం చేయగలిగితే ప్రభుత్వం వైపు నుంచి, నా వైపు నుంచి 100కు 100% చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. ఈరోజు బైపాస్ నిర్మించుకోవడం ఒకవైపున, రెండవ వైపున బాధితులకు ఓదార్పు, బాధితులకు నష్టం తగ్గించడం, పూర్తి నష్టాన్ని తగ్గించడం. ఎందుకంటే ఇప్పుడు బాగా భూముల రేట్లు పెరిగినాయి, భూముల రేట్లు పెరిగినప్పుడు అంత రేటు నాకు రాలేదు అంటే కూడా ఇబ్బంది, అట్లా సాధ్యం కూడా కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఉన్నంతలో ఎంత మ్యాక్సిమం చేయగలమో అంత రికమెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను కూడా వ్యక్తిగతంగా కలెక్టర్తో కానీ, మినిస్టర్లతో కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో కోఆర్డినేట్ చేసుకుంటాను. బాధితులందరినీ కూడా ఎప్పుడొచ్చినా మళ్ళీ కలుస్తానని చెప్పినాను. ఎన్నిసార్లైనా కలిసి చిట్ట చివరి బాధితుడు వరకు కూడా ఏ సమస్య లేకుండా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పినాను. వాళ్ళని కూడా ఆలోచన చేయమని చెప్పి ఈ విధంగా ముందుకు వెళ్దామని వాళ్ళందరూ మేమంతా అనుకుని ఈ సమావేశాన్ని ముగించినాం. మళ్ళీ బాధితులతో ఈ ఇండివిజువల్కి కూడా కూర్చుంటాను. కొంతమంది చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు నాకు. వాళ్ళ కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడింది, ఆరోగ్యాలు ఎలా దెబ్బతిన్నాయి, పిల్లల చదువులు ఎట్లా నష్టపోయినాయి, ఇవన్నీ కూడా నిజంగా ఒక రాజకీయ నాయకుడు సరిగా లేకపోతే, ఒక ఎమ్మెల్యే సరిగా లేకపోతే ఇన్ని కుటుంబాల్లో విషాదం ఉంటుందా అనే బాధ కూడా నాకు చాలా అనిపించింది. బట్ ఏదేమైనా సరే ఇప్పటి జరిగిన దాన్నే తలుచుకుంటూ ఆ ఎమ్మెల్యే ఇలా చేసినాడు, ఆ ఎమ్మెల్యే దుర్మార్గాలు అలా చెప్పుకుంటూ ఉంటే కూడా టైం సరిపోదు. కాబట్టి ఎలా ముందుకు వెళ్ళాలా అన్న దాని మీద ఈరోజు పూర్తి స్థాయిలో చర్చించాం. తప్పనిసరిగా
ఒక సొల్యూషన్ వస్తుందని నేను 100% నమ్ముతా ఉన్నాను. అన్నింటికంటే ముఖ్యం ఈరోజు బైపాస్ రోడ్డుని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పూర్తి చేసి అందరి సహకారంతో, అందరి అనుమతితో, అందరూ సంతోషంగా ఉండే విధంగా ఆదోనిని మంచిగా తయారు చేసుకోవడం మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని మీకు అందరికీ తెలియజేస్తాను. మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు నాకు, నేను తీసేయాలా నీ ఫ్లాట్ ఇక్కడ ఉంది నీకు తెలియాలని చెప్పారు. ఇక్కడ మున్సిపాలిటీ అధికారుల ఎంఆర్ఆఫీస్ దగ్గర తెలియదు సార్, ఇంతవరకు ఇది సార్ ఇది అప్పటి నుంచి ఉంది సార్, ఇంటి గుర్త ఉంది సార్, ఇంటి గుర్త ఉంది, కరెంటు బిల్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్, కానీ పట్టించుకోవడం లేదు. ఏమన్నా అంటే మేము చేస్తాం పో, మేము చేస్తాం పో అంటున్నారు సార్. మేమన్నా మున్సిపల్ ఇది ఎమరాక్షి వరకు మేము చేస్తాం కానీ అంటున్నారు, కానీ ఇది వరకు అవ్వట్లేదు సార్. అంటే పరాతాపురం 16th వార్డ్ సార్, ఎలక్షన్ వార్డ్ వచ్చి 37 సార్. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మా మున్సిపాలిటీలోనా ఇది పట్ట ఇచ్చింది హైదరాబాద్ జాతర కాబట్టి వాళ్ళు వాళ్ళ ద్వారా మాకు ఇస్తే మేము మీకు హ్యాండ్ ఓవర్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీంతో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్, సెల్ నంబర్ 9182079760.